పాపని కిడ్నాప్ చేసిన చోటికి అప్పు పేరెంట్స్ తీసుకొని వస్తుంది అక్కడికి వచ్చి ఇక రౌడీని చుట్టుముట్టి అప్పు ఫ్రెండ్స్ అందరూ కూడా రౌడీల మీద దాడి చేస్తారు ఇక పోలీసులకి ఫోన్ చేస్తాము అని చెప్పడంతో ఇక అక్కడి నుంచి వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉండగా పోలీసులకి అప్పు ఫోన్ చేసి కిడ్నాపర్స్ని పట్టిస్తుంది ఇక పాపని క్షేమంగా పేరెంట్స్కి అప్ప చెప్పడంతో పేరెంట్స్ అప్పుకి థ్యాంక్స్ చెప్తారు అమ్మ ఈరోజు నువ్వు కానీ చొరవ తీసుకొని మా పాపని కాపాడకపోతే ఈరోజు మేము కడుపు కోత అనుభవించేవాళ్ళం మా పాపని నువ్వు కాపాడావు నీకేమిచ్చినా రుణం తెరదు చెప్పు నీకేం కావాలి నీకేం కావాలన్నా కూడా మేము చేస్తాము అని అంటూ ఉంటారు ఇక పాప పేరెంట్స్ అప్పు ఇలా అంటుంది అయ్యో అదేమీ అక్కర్లేదండి మీ బాధ చూడలేక పాపని మీ దగ్గరికి చేర్చాలని నాకు అనిపించి ఇంత కష్టపడి ఇలా నేను చేశాను అంతేకాని మీ నుంచి నేను ఏదో ఆశించి కాదు నేను మానవత్వంతో చేశాను అని చెప్పి అంటుంది నువ్వు మానవత్వంతోనే చేశావు కానీ మేము మాత్రం ఖచ్చితంగా నీకు సాయం చేస్తాము అని అంటారు ఇక తర్వాత అప్పు మాత్రం సాయం వద్దంటుంది అప్పు ఫ్రెండ్స్ వస్తారు ఏంటి అప్పు అంతలా సాయం చేస్తానంటే నువ్వేంటి ఒప్పుకోవు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావు నువ్వు చదువుకున్నావు చదువుకు తగ్గ ఉద్యోగం లేదు నువ్వేమో ఏమీ చదువుకోలేని వాళ్ళు చేసి పని చేస్తున్నావు పిజ్జాలు బర్గర్లు డెలివరీ చేస్తున్నావు దానివల్ల మీకు ఆదాయం ఎంత వస్తుంది ఇప్పటికే మీ నాన్నకి చాలా ఇక అప్పులు కూడా ఉన్నాయి ఇలా అయితే ఎలా చెప్పు వాళ్ళు సాయం చేస్తానంటున్నారు కదా అని అనగానే అప్పు ఏ నోరు మూస్తారా వాళ్ళకేదో కష్టం వచ్చింది ఆ కష్టాన్ని నేను తీర్చాను అంత మాత్రాన అలా ఎలా మాట్లాడతామో వాళ్ళేమీ సాయం చేయొద్దు అని చెప్పేసి అప్పు అనడంతో అయ్యో ఇంత ఇబ్బందుల్లో ఉన్నావా అమ్మా అమ్మా మా వారు పోలీస్ ఇండస్ట్రీలో ఆయన ఓ పెద్ద కేడర్లో ఉన్నారు నువ్వు కానీ ఒక్కసారి మా వారిని కలిస్తే నీకు పోలీస్ ఇండస్ట్రీలో మంచి జాబు వస్తుంది నా మాట కాదనద్దమ్మా నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది నిజంగా నీలాంటి వాళ్ళు పోలీస్ ఇండస్ట్రీలో చాలా అవసరం నువ్వు కాదనద్దు అని చెప్పి విజిటింగ్ కార్డ్ అప్పు చేతిలో పెడుతుంది ఇక ఆవిడ నిజానికి నేను పోలీస్ అవ్వాలని ఎన్నోసార్లు అనుకునేదాన్ని అది నా కళ కూడా కానీ మేము మధ్యతరగతి వాళ్ళం అవడంతో నా కళని నేను చంపేసుకున్నాను మా నాన్న పడుతున్న ఇబ్బందుల వల్ల అక్కలకి పెళ్ళిళ్ళు అవ్వడం వల్ల వాళ్ళ రక్షణ కోసం నా కళని నేను చంపేసుకొని ఇలా మామూలుగా ఉండిపోయాను లేదంటే పెద్ద పోలీస్ ఆఫీసర్నయ్యి ఈ సమాజానికి సేవ చేయాలని ఎప్పుడు నా కల ఉండేది అని అనుకుంటుంది ఇక ఆవిడిచ్చిన విజిటింగ్ కార్డు దాచుకుంటుంది అప్పు అక్కడి నుంచి వచ్చేస్తుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రాజ్ శ్వేతని తీసుకురావడంతో కోపంతో కావ్య అలా చూస్తూ ఉంటుంది ఇక తర్వాత శ్వేత రాజ్ నేను కావ్యాన్ని పలుకరించి వస్తాను అని చెప్పి కావ్య క్యాబిన్కి వస్తుంది ఇక క్యాబిన్కి వచ్చాక కావ్య చైర్లో కూర్చోమని అంటుంది ఇప్పుడు మనం ఇలా కలుసుకోవడం ఇదే మొదటిసారి కదా ఇదే కలవడం ఆఖరిసారి కూడా అని కావ్య అనడంతో షాక్ అయిపోతుంది ఇక శ్వేత అదేంటి అలా అన్నావు అని అంటే అంటే ఈ ఆఫీస్కి మళ్ళీ మళ్ళీ వస్తావన్నమాట అని కావ్య అంటుంది ఇక దయచేస్తావా అని కావ్య శ్వేత అనడంతో శ్వేత బయటికి వచ్చేస్తుంది ఇక ఆ తర్వాత రాజ్ దగ్గరికి వచ్చి ఏంటి రాజ్ కావ్య అలా మాట్లాడుతుంది అని అంటే ఏం మాట్లాడింది అని అడుగుతాడు నీకు నాకు మధ్య ఏదో అఫైర్ ఉన్నట్టు తను భ్రమపడుతుంది అని అనగానే తన అంతే కదా ఎప్పుడు అలాగే ఆలోచిస్తుంది అచ్చం నీ భర్త లాగా అని అనడంతో అదేంటి రాజ్ అలా అంటున్నావు నువ్వు తనకి చెప్పలేదా మన మధ్య ఉన్న రిలేషన్ గురించి అని అంటే చెప్పిన కొంతమందికి అనవసరం అని అంటే అదేంటి రాజ్ అలా వదిలేస్తావు అర్థమయ్యే వరకు నువ్వు చెప్పాలి కదా అని అంటుంది అయినా అంత అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే నేను తను త్వరలో విడిపోబోతున్నాము మేమిద్దరం విడాకులు తీసుకుంటాము అని అనడంతో ఆపుతవరాజ్ షటప్ ఇంకోసారి ఆ మాట నువ్వు అనద్దు అయినా ఇంత జరుగుతుంటే నేను కామ్గా ఉండలేనో నాకు నీకు మధ్య ఏదో ఉందని కావ్య భ్రమపడుతుంటే నేను తట్టుకొని ఇలా భరించలేనో వెంటనే వెళ్ళి తనకి నిజం చెప్పేస్తాను మన మధ్య ఏమీ లేదని తనకి ఇప్పుడే చెప్పేస్తాను నువ్వు చెబితే మాత్రం తను నమ్ముతుందా అని రాజ అంటాడు ఎందుకు నమ్మదు నన్ను నమ్మే తీరుతుంది అదే నిజం కాబట్టే అదే నమ్మాలి కదా అని చెప్పి ఇక కావ్య దగ్గరికి వెళ్ళబోతూ ఉంటుంది ఇక శ్వేత ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ఇందిరాదేవి దగ్గరికి అపర్ణ వచ్చి ఇలా అంటుంది అత్తయ్య గారు కావ్య గురించి షాపింగ్ చేయాలనుకుంటున్నాను అని అంటే షాపింగా ఏం తీసుకుంటావు అపర్ణ అని అంటుంది ఇంకేం తీసుకుంటాను తనకి శారీస్ ఆఫీస్కు వెళ్ళడానికి కొన్ని శారీస్ కావాలి కదా అవి నేను తీసుకుందాం అనుకుంటున్నాను ఇంకా అలాగే వాటి మీదకి కావాల్సిన జ్యువెలరీ కూడా తీసుకుంటాను అని అంటే మంచి ఆలోచన అపర్ణ నీల ఇంత మార్పు వస్తుందని అస్సలు నేను అనుకోలేదు నిజంగా ఇది మంచి శుభ సచ శుభ సూచకమే ఇలా అత్తాకోడళ్ళు కలిసిమెలిసి ఇలా తల్లి కూతుర్లాగా ఉంటే ఏ ఇల్లైనా ఎంతో ఆనందంగా ఉంటుంది అపర్ణ నిజంగా నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఒకప్పుడు నిన్నో కావ్యాన్ని చూసి నాకు భయమేసేది అసలు మీరిద్దరూ ఎప్పటికైనా కలుస్తారా మాట్లాడుకుంటారా ఆ కావ్య మీద నీకు కోపం తగ్గుతుందా లేదా అని ఎప్పుడు మీ గురించే నాకు ఆలోచన ఎప్పుడు దిగులుగా ఉండేది కానీ నీలో ఇంత మార్పు వస్తుందని నేను అనుకోలేదు అని అనడంతో ఇక ఇందిరాదేవితో అపర్ణ తన మనసులో మాట చెబుతుంది ఏం చేస్తామో కొంతమంది నా కోడల్ని పనిగట్టుకొని పదే పదే మధ్యతరగతి అమ్మాయి పేదింటి అమ్మాయి అప్పలమ్మలాగా ఉంటుంది ఇలా రకరకాలుగా మాట్లాడుతూ వంట ఇంటి కుందేలాగా మార్చేశారు ఎంతైనా అది నాకు అవమానం కదా నా కోడల్ని అలా చులకనగా చూస్తూ ఉంటే అది నాకే అవమానం అందుకని నా కోడల హోదాని మార్చాలనుకుంటున్నాను నిజానికి ఇంట్లో కోడలిగా అడుగు పెట్టిన మరుక్షణమే తన హోదా మారాలి కానీ అత్తగా నాకున్న అహంకారంతో తనని నేను మార్చాలని చూడలేదు నేను కూడా అందరిలాగే తనని వంటింటి కుందేల్లాగా మార్చేశాను కానీ ఇప్పుడు నా అభిప్రాయం మార్చుకున్నాను ఎంతైనా నా కొడుకు భార్య నా కోడలు నా కోడల్ని నేనే గౌరవంగా చూడకపోతే ఇంకా ఎవరెందుకు గౌరవంగా చూస్తారు నా కోడల్ని నేనే ప్రేమించకపోతే అందరూ పోటి మాటలు మాట్లాడి నానా రకాలుగా చెప్పుడు మాటలు చెబుతూ ఉంటారు అందుకనే నా ఆలోచన మార్చుకున్నాను ఇక నుంచి కావ్యని నేను వేరుగా చూడను నా కోడలిగానే చూస్తాను రాజు భార్య అంటే ఎలా ఉండాలి అలా నేను నా కోడల్ని తీర్చిదిద్దుతాను నా కోడల్ని రాజ్ అప్పలమ్మ అన్నాడు అని స్వప్న చెప్పింది నిజానికి ఆ మాట విన్నాక నాకే బాధ అనిపించింది భర్తగా ఎప్పుడు భార్య విషయంలో అలాంటి అసంతృప్తి ఉండకూడదు అందుకనే నా కొడుకుకి నచ్చే విధంగా కా స్వ కావ్యాన్ని మార్చాలని నేను కూడా అనుకుంటున్నాను అందుకే తన కోసం షాపింగ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి అనగానే సరే వెళ్ళు అపర్ణ అని ఇందిరాదేవి అంటుంది ఇంతలోపు ధాన్యలక్ష్మి కూడా వస్తుంది అత్తయ్య గారు నేను కూడా షాపింగ్కి వెళ్ళి నా కోడల్ని మార్చాలనుకుంటున్నాను అని అంటే నీ కోడల్ని మార్చడానికి ఇప్పుడు ఏమైంది అని ఇందిరాదేవి అంటుంది అదేంటి న్యాయం నా కోడలికి ఒక న్యాయమా లక్షలకు లక్షలు పెట్టి ఇప్పుడు తనకి షాపింగ్ చేయకపోతే ఏంటంట వచ్చిన నష్టం ఏంటంట అని అంటుంది నష్టము లాభము పక్కన పెడితే పెళ్ళ కాలమైనా తనకి ఏ ఒక్క డ్రెస్సు కొనలేదు ఇప్పుడు కాలానికే ఇప్పుడు ఆఫీస్కు వెళ్తుంది కాబట్టే దానికి సంబంధించి అత్తగా ముచ్చటపడి షాపింగ్ చేస్తానంటే నువ్వేంటి అడ్డుకుంటున్నావు పానకంలో పుడకలాగా ఎవరో ఒకరు ఇలా తగులుకుంటూనే ఉంటారా కావ్య విషయంలో అని ఇందిరాదేవి కోప్పడుతుంది నేనేమి తగులుకోవడం లేదు అత్తయ్య గారు నా కొడలికి కూడా షాపింగ్ చేస్తానంటున్నాను అని అంటే దేనికి ఎవరు వద్దంటారు నువ్వు కూడా షాపింగ్ వేయి కానీ అవసరానికి మాత్రమే ఎవరైనా ఏదైనా తీసుకోవాలి డబ్బుంది కదా ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా వాడితే డబ్బు అలా అలా మంచు ముక్కలాగా కరిగిపోతుంది అనామిక ఆఫీస్కి వెళ్తుందా లేదు కదా తన దగ్గర మోడ్రన్ డ్రెస్సులు చాలానే ఉన్నాయి ఎక్కడికి వెళ్ళడం లేదు కాబట్టే అలా కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి కానీ కావ్యకి అలా కాదు కొన్ని డ్రెస్సులే తెచ్చుకుంది అవి మార్చి మార్చి అవే వేసుకుంటుంది అందుకని అపర్ణ తనకి మంచి షాపింగ్ చేయాలనుకుంటుంది అది తప్పు కాదు షాపింగ్ చేయాల్సిన అవసరం నీకు లేదు షాపింగ్ చేయాల్సిన అవసరం అపర్ణకి ఉంది ఈ వ్యత్యాసం గమనించు అని అంటుంది ఇది కాదు కూడదు నేను కూడా పంతానికి పోతాను అని అంటే నీ ఇష్టం అని ఇందిరాదేవి అంటుంది ఇక్కడ ఇలా ఉండగా మరో పక్కన కావ్య ఉన్న ఆఫీస్లో ఎంప్లాయీస్తో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళతో ఇక సెక్రటరీ శృతి ఇలాంటుంది మన ఎండీ గారికి ఏమైంది భార్య మీద ఎందుకలా చిందులు తక్కుతున్నారు నిజానికి కావ్య మేడం మన ఆఫీస్కి వస్తే మనకి ప్లస్ పాయింట్ ఎందుకంటే తను మంచి మంచి డిజైన్స్ వేసి సమయానికి తగ్గట్టుగా ఇక ప్రాజెక్టులు పూర్తి చేస్తుంది వాళ్ళు చక్కగా కొత్త కొత్త ప్రాజెక్టులు మేడం చూసి మేడంని చూసి ఇస్తున్నారు మనకి బిజినెస్ పెరుగుతుంది దానివల్ల మనకి శాలరీస్ కూడా పెరుగుతున్నాయి బోనస్లు కూడా వస్తున్నాయి మన వర్క్ కూడా తగ్గుతుంది కానీ ఇవన్నీ మన ఎండి ఎండి గారైన రాజు పట్టించుకోవడం లేదు ఎప్పుడు మేడంని చిన్న చూపు చూస్తారు మేడంని రానివ్వరు ఎందుకనో ఇద నచ్చడం లేదు అని అంటే అప్పుడు ఎంప్లాయీస్ అందరూ ఇలా అంటారు ఇలా అయితే మనం కూడా ఓ రోజు బాయ్ కాట్ చేద్దాము కావ్య మేడమే మాకు ఎండీగా కావాలి అని మనందరం సుభాష్ సార్తో చెప్దాము రాజ్ సార్ కొన్ని విషయాల్లో నచ్చడం లేదు కాబట్టే కావ్య మేడం మాకు ఎండీగా ఉండాలి అని మనం సుభాష్ సార్తో చెప్దాం అని అంటే సరే ఆ పనే చేద్దాం అని అందరూ ఓ మాట